సినిమాలో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ 2.0 డాన్స్ పర్ఫార్మెన్స్తో ప్రతి వారం డిఫరెంట్ థీమ్తో అదరగొట్టేస్తున్నారనమాట. ఇక ఈ వారం పర్ఫార్మెన్స్లు కూడా అదిరిపోయినాయి. అయితే ఈసారి విశ్వ అండ్ నేహ జోడి అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో నేహదే ఈ షో నుంచి తప్పుతుంది, ఎందుకు ఏంటో తెలుసుకుందాం. ఇవిడ చివరి వరకు చూడండి మరి మీ ఫేవరెట్ జోడి ఎవరు. సో నేహ ఈ షో నుంచి తప్పకుండా మీకు ఎలా అనిపిస్తుంది కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ముందుగా ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోతుంది. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. సో నేహ బ్యాక్ బోన్ దగ్గర ఎయిర్ ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పిందనమాట. సో ఇప్పుడే కాదు, ఫస్ట్ సాంగ్ చేసినప్పుడే ఉంది, కానీ ఆ పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడుతూ అలా మేనేజ్ చేసుకుంటా వచ్చానని చెప్తుందనమాట. సో తను ఫస్ట్ ఎపిసోడ్స్ నుంచి ఇప్పుడు ఇక లాస్ట్ వీక్ ఎపిసోడ్ కూడా జిమ్నాస్టిక్స్ బాగా హెవీగా చేసిందనే చెప్పచ్చు. సో అదే దీనికి దారితీసింది. సో ఇక ఆర్థోపెడిస్ట్ అలాగే ఇంకా డాక్టర్స్ని కన్సల్ట్ చేసాం, ఏమాత్రం 1% ఛాన్స్ ఉన్నా చేద్దాం అనుకున్నాను. కానీ సో ఇప్పటికే చాలా డేంజర్, ఇంకా ఇలా చేస్తే ఈ టోటల్ బాడీ పెరాలసిస్ వచ్చి ఉండేది అని చెప్పారు. అందుకని సో మళ్ళీ రికవర్ అయ్యేదాకా ఈ షో నుంచి క్విట్ అవుతుందన్నట్టు చెప్పిందనమాట. సో జడ్జెస్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు, చాలా రెస్ట్ తీసుకోమన్నారు. అలాగే విశ్వాని కంటిన్యూ చేస్తా, డాన్స్లు కంటిన్యూ చేయమన్నారు అనమాట. అంటే తనకి మళ్ళీ ఇంకో సపోర్ట్గా మళ్ళీ ఇంకో డాన్సర్ని ఇస్తారనుకోవచ్చు నెక్స్ట్ వీక్ నుంచి. ఇక మళ్ళీ నేహ తిరిగి వస్తుందా లేదా అనేది సో తన హెల్త్ మీద ఆధారపడి ఉందన్నమాట. సో మరి ఈ జోడీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది నేహ తప్పుకోవడంపై మీ అభిప్రాయాలు కింద కమెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.